మీరు చూస్తుండండి. సో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఆఫ్టర్నూన్. టుడే ఎస్ బాస్, మనము సెకండ్ ఈరోజు మ్యాట్నీ షో లాగా అద్భుతంగా ఈరోజు మనము ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఆ సెలబ్రిటీ లో ఈరోజు మూడో సెషన్, ఫస్ట్ జేవిసి శ్రీరామ్ గారు మాట్లాడారు, మార్నింగ్ వేణు భగవాన్ గారు మాట్లాడారు, ఇప్పుడు మన సహృదయుడైన మన సైకాలజిస్ట్ మన నాగేష్ గారు ఇప్పుడు మనకి లైన్ లో వచ్చారు. నాగేష్ గారు మీ అందరితో కూడా కొద్దిసేపు మాట్లాడతారు. ఒక 40 మినిట్స్ క్లాస్ లాగా ఉంటుంది, 30 మినిట్స్, 35 మినిట్స్. దాని తర్వాత మీరు అందరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. మధ్య మధ్య కూడా క్వశ్చన్స్ మీరు చాట్ బాక్స్ లో ఇక్కడ అడగవచ్చు. దాని అప్పుడు మీకు ఈ యొక్క క్వశ్చన్స్ అందరు కూడా నాగేష్ గారు తర్వాత ఒక 15 నిమిషాలు మీకు ఆన్సర్ ఇస్తారు. ఫస్ట్ లిజన్ టు ది క్లాస్. ఇదంతా కూడా ఫేస్బుక్ లో వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోను మీ ఫేస్బుక్ లో షేర్ కొట్టండి. ఈ వీడియో కనిపిస్తుంది ఫేస్బుక్ లో, మీ ఫేస్బుక్ ఇక్కడ చూస్తున్న వాళ్ళు మీ ఫేస్బుక్ ఉండదు కాబట్టి మీ ఫేస్బుక్ వెళ్ళండి ఒకసారి. దయచేసి మీ వీడియో చూస్తూ ఆ వీడియో చూసి మీ మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో ఫేస్బుక్ నుంచి అందరు షేర్ కొట్టండి. లెట్స్ గో టు ది వరల్డ్, అది కూడా స్టార్ట్ చేయండి. సో నగేష్ గారు నాకు ఇప్పటి నుంచి పరిచయం కాదండి. నగేష్ గారు ఐ నో హిమ్ సిన్స్ మోర్ దెన్ 28 ఇయర్స్ అండి. అన్ని సంవత్సరాల నుంచి నాకు పరిచయము. వారు నేను కలిసి జూనియర్ ఛాంబర్ ఆర్గనైజేషన్ లో ఒకప్పుడు మేము బాగా పనిచేశాము. వారు హైదరాబాద్ జూనియర్ ఛాంబర్ లో, నేను సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ లో. ఫస్ట్ టైం డక్కన్ కాంటినెంటల్ హోటల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి కిమ్స్ హాస్పిటల్, అప్పుడు డక్కన్ కాంటినెంటల్ హోటల్ లో అప్పుడు వారు మ్యాజిక్ షో చేశారు. ఒక అద్భుతంగా సూపర్ గా మ్యాజిక్ షో విత్ పర్సనల్ ఎలిమెంట్. ఆ రోజు నగేష్ గారు అక్కడ ఉంటే సార్ నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు అని అడిగాను. ఆ రోజు వారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ రోజు ఇంకా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. దాని తర్వాత నేను నగేష్ గారిని పర్సనల్ డెవలప్మెంట్ వ్యక్తిగా నేను చాలా వరకు నాకు పరిచయం. తర్వాత వీరు హిప్నాటిజం లో నిష్ణాతులయ్యి అంతవరకు ఒక బ్యాంక్ లో పనిచేస్తున్న బ్యాంకు వారు రిజైన్ చేసేసి ఫుల్ టైమ్ గా, మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ ఫుల్ టైమ్ గా సైకాలజీ ప్రాక్టీస్, కౌన్సిలింగ్ ప్లస్ సైకోథెరపీ, హిప్నోథెరపీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం కోసం మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కేవలం అందరి గురించి సేవ చేయడం కోసం ఈ ప్రొఫెషన్ లకు నగేష్ గారు రావడం జరిగింది. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నానండి, నాకు ఎవ్రీడే ఒక 5 to 7 calls వస్తూ ఉంటాయి కౌన్సిలింగ్ గురించి. అవుట్ ఆఫ్ 5 to 7 calls లో మినిమం 5 calls ఐ డైవర్ట్ నగేష్ గారు. అంత అద్భుతమైన సైకాలజిస్ట్, అంత అద్భుతమైన వ్యక్తి. నేను అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే నాకు వచ్చిన కౌన్సిలింగ్ అని నగేష్ గారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక మనిషి కౌన్సిలింగ్ తీసుకున్నాడంటే ప్రాబ్లమ్స్ 100% రిజాల్వ్డ్. అంత అద్భుతమైన మనిషి అండి. ఈ రోజు కూడా మార్నింగ్ అమెరికా నుంచి వస్తే అమెరికా అమ్మాయి కూడా నేను చెప్పాను నగేష్ గారితో కన్సల్ట్ చేయమని. సో మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ వెరీ లక్కీ టు మీట్ నగేష్ గారు. నగేష్ గారు గురించి ఒకటొకటి చెప్తాను లాస్ట్ లో. మన పట్టాభిరామ్ గారు మన గురువు గారు తమ్ముడు, అది చెప్తే బాగుండదు. సో దిస్ ఈస్ అబౌట్ నగేష్ గారు. నగేష్ గారు ప్లీజ్ స్టార్ట్ దిస్ అబౌట్ ఇంట్రొడక్షన్ బాస్. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చేశారు, దాని తర్వాత మీరు క్లాస్ స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. మా గంపా నాగేశ్వర గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన చెప్పినట్టుగా మేము చాలా చిరకాల మిత్రులం, కలిసి జూనియర్ ఛాంబర్లో ఉండేవాళ్ళం. అయితే నేను కొన్ని రోజు కొంతకాలం మాత్రమే జూనియర్ ఛాంబర్లో ఉండి తర్వాత బయటకు వచ్చాను, బికాస్ నా జాబ్ అది ఉండేది. తర్వాత జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైమ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా దీంట్లోకి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. అయితే దీంట్లో పట్టాభిరామ్ గారితో నా అసోసియేషన్ నా చిన్నప్పటి నుంచి, కనుక ఆయనతో పాటు మ్యాజిక్, ఆయన మ్యాజిక్ వదిలేశాక నేను మ్యాజిక్ వదిలేశాను. అలాగే ఈ రచనలు, ఆయన రచనలు చేస్తే నేను రచనలు, అంటే నేనే కాపీ కాట్ని కాదు. కాకపోతే ఏంటంటే ఆయనతో ఎప్పుడు ఉండి ఆయనకి అసిస్ట్ చేస్తూ అసోసియేట్గా ఉండటం వల్ల ఆయన కొన్న బ్రాడ్ మైండెడ్నెస్ తోటి నువ్వు అలా ఎప్పుడు అలాగా నాకు ఏదో అసిస్ట్ చేస్తూనే ఉండిపోతే కుదరదు, ఇండివిజువల్గా నువ్వు ఎదగాలి, నీకు ఒక ఐడెంటిటీ రావాలి అని అన్నప్పుడు ఆ ప్రయత్నం నేను చేయటం, తర్వాత నాకు కూడా మంచి ఆదరణ దొరకడం, ఆ తర్వాత ఇలాగే క్లాసెస్ చెప్పడం, వాటిల్లో కూడా కొంచెం మంచి పేరు సంపాదించుకున్న, సైకాలజీ చదువుకున్నా కనుక దాన్ని కూడా బాగా ఉపయోగించుకున్నా. చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో నాకు ఈ కొన్ని సబ్జెక్ట్స్ అంటే డెసిషన్ మేకింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటి మీద నాకు సెషన్స్, వర్క్షాప్స్ అవి పెట్టడం, అలా వాళ్ళందరూ ఆదరించారు.
దాని వల్ల నేను కొంచెం నిలదొక్కున్నాను. తర్వాత కౌన్సిలింగ్ కి ఇంపార్టెన్స్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి ఇంకా జాబ్ అనేది వదిలేసి రెండు పడవల మీద ప్రయాణం మనం చేయలేము, ఏదో ఒక దానికి న్యాయం చేయాలి కనుక అని అప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇది ఫుల్ టైం చేసుకున్నాను. చాలా నాకు చాలా తృప్తిగా ఉంది. ప్లస్ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఇప్పుడే మా గంప గారు చెప్పినట్టు చాలా మందికి ఆ రకమైన తృప్తి ఉంది, ఇలాంటి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది అని. ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఏదో అడ్వైజింగ్ అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. అంటే మనకి ఎప్పుడైతే ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది వచ్చిందో అలాంటిదే ఇది అనుకుంటారు. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఒక ర్యాంక్ ఉంటే అతనికి ఏ కాలేజ్లో సీట్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది దాన్ని ఎంసెట్ కౌన్సిలింగ్ అంటారు. కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ డెఫినెట్గా అది కానే కాదు. అడ్వైజింగ్ గైడెన్స్ వేరు, గైడెన్స్ వేరు, కౌన్సిలింగ్ వేరు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏంటంటే ఇది ఒక ఎమోషనల్ ప్రాసెస్. ఇది ఈ ఎమోషనల్ ప్రాసెస్లో ఏం చేయాలి, జడ్జ్మెంటల్గా ఉండకుండా వాళ్ళు చెప్పేదంతా చాలా జాగ్రత్తగా వింటూ ఆ తర్వాత వాళ్ళని ఎంపథెటిక్గా మనం విని వాళ్ళకున్న సమస్యలో నేనుంటే నేను కూడా అలాగే సఫర్ అవుతాను కదా, అలాగే బాధపడుతూ ఉంటాను కదా అనుకుంటూ వింటూ ఆ తర్వాత వాళ్ళదంతా చెప్పిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రశ్నలు మధ్యలో ఉంటే వేయచ్చు. సో ఆ ఎమోషనల్ ప్రాసెస్ అయిన తర్వాత గైడెన్స్ అనేది వస్తుంది, ఫస్ట్ డయాగ్నోసిస్. అది సో దాంట్లో నేను స్పెషలైజ్ చేశాను. 1992 నుంచి నేను ఆర్టికల్స్ రాస్తున్నాను రకరకాల మ్యాగజైన్స్లో, ఆంధ్రజ్యోతిలో, ఉదయంలో, ఈనాడులో, అన్ని మ్యాగజైన్స్లోనూ వస్తూ ఉండేవి. సో అందుకని ఇప్పటికీ మైండ్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ విద్యానగర్లో పెట్టి దాని మీద నేను ఈ కౌన్సిలింగ్ సెంటర్ని నడుపుతున్నాను. సో అలాగే గంప గారు పెట్టిన ఇంపాక్ట్లో చాలాసార్లు వెళ్ళడం జరిగింది, నేను కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత కొన్ని నీ పై ఊర్లకి నేను రాలేనని నా ఆసక్తత నేను చెప్తే పర్వాలేదు బాస్, మాకు ఇక్కడ వస్తే చాలు అన్నారు. ఎదుగుతున్న టైంని బట్టి ఇంపాక్ట్లో కూడా నేను ఇస్తూ ఉంటాను. మీ ఇద్దరు చాలా మంచి స్నేహితులు ఎప్పటి నుంచో. నా గంప ఎప్పుడు కనబడినా నాగేష్ నాగేష్ అంటూ ఉంటాడు. నేను నాగేష్ 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 అంటూ ఉంటాడు. సో చాలా కాలం నుంచి చిరకాల మిత్రులు. మీ అందరినీ కూడా ఈరోజు ఇలా ఈ ఫేస్బుక్ ద్వారా, జూమ్ ద్వారా కలవటం, మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఈరోజు మాకు నాకు గంప నాగేశ్వర గారు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నారు. పాజిటివ్ థింకింగ్ అనగానే చాలా మంది ఒకటి అడుగుతారు, ప్రతిదానికి పాజిటివ్గానే ఆలోచించాలా అంటే నిజంగానే పాజిటివ్ అనేది ఎక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఆలోచించకూడదు అనేది ముందు చూద్దాం. సపోజ్ నాతో రా, నేను ఎక్కడికో తీసుకెళ్తాను, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చెప్పను అంటే అక్కడ కూడా పాజిటివ్గా ఉండి వెళ్ళిపోమని కాదు, వాడు ఏం చేస్తాడో తెలియదు తీసుకెళ్ళాక. అలా అనేది నెగిటివా అని కూడా అడగచ్చు. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లేదంటే నేను ఒక పని మొదలు పెట్టబోతున్నా, లేదంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా, దాని గురించి పాజిటివ్గా ఆలోచించాలి. అంటే ఈ పని అవుతుంది, నేను సాధ్యం చేస్తాను, సాధించుతాను అని అనుకోవడం అనేది పాజిటివ్ థింకింగ్. అయితే ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఏమైనా నెగిటివ్ థింకర్స్ మా దీని మీద మనకెందుకు అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, నెగిటివ్ థింకింగ్ చాలా ఈజీ, దానికి అస్సలు ఎఫర్ట్ చేయగలదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాస్ అవ్వటం చాలా కష్టం, దానికి చదవాలి, బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. ఫెయిల్ అవ్వటం చాలా ఈజీ, ఆన్సర్ పేపర్ అలా రాయకుండా ఇచ్చొచ్చేస్తే చాలు ఫెయిల్ అయిపోతాం. ఒక ఇల్లు కట్టడం చాలా కష్టం, ఇల్లు పడగొట్టడం చాలా ఈజీ. అలాగే మంచి పేరు తెచ్చుకోవటం చాలా కష్టం, చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ, ఏదో ఒక చేయకూడని పని చేస్తే చాలు. ఒక మంచి కాలేజీలో మంచి ర్యాంక్ తెచ్చుకుని సీట్ సంపాదించడం చాలా కష్టం, పోగొట్టుకోవడం చాలా ఈజీ, ర్యాగింగ్ చేస్తే చాలు వాళ్ళే పంపించేస్తారు ఇంటికి. అలాగే డబ్బు సంపాదించడం చాలా కష్టం, పోగొట్టుకోవటం చాలా ఈజీ, అజాగ్రత్తగా ఉంటే చాలు
అదే పోతుంది ఆ డబ్బు. సో ఒక కొండ ఎక్కటం చాలా కష్టం, దిగటం చాలా ఈజీ, పైనుంచి దూకితే ఇంకా ఈజీ, కిందకి వచ్చాక మరి ఎలా ఉంటామో చెప్పలేం. సో అందుకని నెగిటివ్ అనేది చాలా ఈజీ, పాజిటివ్ అనేది కష్టం, దానికి ఎఫర్ట్స్ కావాలి. ఎఫర్ట్స్ కావాలి కనుక ఈ పాజిటివ్ థింకింగ్ మీద నేను మాట్లాడాలని అనుకున్నాను. నాకు గంపా గారు కూడా ఇచ్చిన సబ్జెక్ట్ అదే, సో దాని గురించి నేను చెప్తాను. ఓకే, అయితే మరి మనం ఇలాగా ఈ పాజిటివ్ థింకింగ్ మనం చేయటం లేదా? ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక వస్తువుని మనం ఇలా పట్టుకున్నాం అనుకుంటున్నాం, సపోజ్ ఈ పెన్నే చూడండి, ఈ పెన్ను ఇలా పట్టుకున్నాను నేను. నేను పట్టుకున్నంతసేపు అట్లా ఉంటుంది అది, ఎప్పుడైతే దాన్ని నేను వదిలేసానో అది పడిపోతుంది. దానికి ఏంటది, దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనో లేకపోతే భూమి ఆకర్షణ శక్తి అనో ఏదో చెప్తాం మనం, కరెక్టే. కానీ ఇలా పట్టుకుంటూ ఉండడం అనేది చాలా అవసరం, వదిలేస్తే పోతుంది కదా. అలాగా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే అది నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ చేయటం మానేసామో వెంటనే అది ఈ పెన్ను కిందకి జారిపోయినట్టు నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి మనం నెగిటివ్గా థింక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అక్కడ ఏదో అలా అవుతుందట అంటే ఓ అలా అవుతుందా అని. మీకు చిన్న ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించండి, మీరు సమాధానం చెప్పినా నా దాకా రాదు ఆన్సరు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న ప్రశ్న. సపోజ్ మీకు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకుతావా అని అడిగాను అనుకోండి. దూకుతాను అంటే పాజిటివ్ థింకర్ అని, దూకను దూకితే కాళ్ళు చేతులు విరిగిపోతాయంటే నెగిటివ్ థింకర్ అని అంటే మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది, దాన్ని రియలిస్టిక్ థింకింగ్ అంటాం. పాజిటివ్ థింకింగ్ని ఆప్టిమిస్టిక్ థింకింగ్ అని, నెగిటివ్ థింకింగ్ని పెసిమిస్టిక్ థింకింగ్ అని, ఈ రెండింటికి మధ్యలో రియలిస్టిక్ థింకింగ్ అని ఉంటుంది. అదేంటో చూద్దాం. దూకుతానంటే పాజిటివ్ కాదు అది, కాళ్ళు చేతులు విరగచ్చు, ప్రాణం కూడా పోవచ్చు. నేను దూకను అంటే చాలా భయపడుతున్నట్టు దానికి అర్థం వస్తుంది. సో ఈ రెండిటికీ కాకుండా మధ్యలో అంటే ఆ రియలిస్టిక్ థింకింగ్లో దాన్ని క్వశ్చన్ థింకింగ్ అంటారు. అంటే ఏంటంటే మీరు ప్రశ్న వేయాలి, ప్రశ్న పారాషూట్ ఇస్తారా లేకపోతే నెట్ ఇస్తారా అలా ఏదో అడిగినప్పుడు, క్వశ్చన్ థింకింగ్ అన్నప్పుడు న్యాచురల్గా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏవి అడగకుండా కంక్లూషన్కి అయితే రాకూడదు. సో అందుకని మీరు, నేను చాలామందిని నేను ఆ కౌన్సిలింగ్లో అడుగుతూ ఉంటాను, మీకు 10 లక్షలు ఇస్తే ఏరోప్లేన్లోంచి దూకుతారా అని అడుగుతాను. ఎందుకు దూకుతాను, పోయిన తర్వాత ఎవరేం డబ్బులు ఏం చేసుకోవాలంటారు. కానీ ఎవరు కూడా పారాషూట్ ఇస్తారా అని అడగరు. అసలు ఆన్సర్ ఏంటంటే అది అసలు మరి ఫ్లై అవుతుందని నేను చెప్పలేదు. నా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు 10 లాక్స్ ఇస్తే మీరు ఏరోప్లేన్ నుంచి దూకుతారా అంటే అది ఫ్లై అవుతుందని నేను ఎక్కడ చెప్పాను? అది చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి ఉంది, దాంట్లో నుంచి దూకడానికి ఏముంది? సో అందుకని ఇమీడియట్గా నెగిటివ్ మాట్లాడినా తప్పే, ఇమీడియట్గా పాజిటివ్గా తీసుకున్నా తప్పే, రియలిస్టిక్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఈ రియలిస్టిక్ థింకింగ్ అని అనగానే దానికి అదేంటి అని అనకుండా సో పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా చెప్తూ ఉంటాం. అసలు ఈ పాజిటివ్ థింకింగ్ మీద మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. దీని మీద బిహేవియరల్ సైంటిస్ట్స్ రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు జనరల్గా బిహేవియరల్ సైంటిస్ట్ బాగా అడ్వాన్స్డ్ కంట్రీ అయిన అమెరికాలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అమెరికాలో పుట్టిన పిల్లలు ఫస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళు 85,000 నుంచి 1,45,000 వరకు నెగటివ్ సజెషన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి ఒక అంచనా. కరెక్ట్గా అన్నీ వస్తాయా లేదా అని కాదు, ఒక అంచనా అంతే, ఇది యావరేజ్ తీసుకుంటారు ఇదంతే. సో ఇన్ని సజెషన్స్ ఉంటాయా, ఇన్ని నెగిటివ్ సజెషన్స్ ఎందుకు ఇస్తారు? 1,45,000 నెగిటివ్ సజెషన్సా?
అని చెప్పి ఆశ్చర్యంగా కలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఇండియాలో ఎన్ని ఉంటాయి అంటే, ఇండియాలో పెరిగే పిల్లలు ఫస్ట్ 15 ఇయర్స్లో వాళ్ళకి ఎన్ని నెగిటివ్ సజెషన్స్ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ 15 ఇయర్స్లో ఎన్ని నెగిటివ్ సజెషన్స్ ఇస్తారనేది ఒక్కసారి అంచనా వేసి చూడండి. ఖచ్చితంగా మీ అంచనా ఏంటో నాకు తెలియదు, కానీ నేను క్లాసెస్లో చెప్పినప్పుడు కానీ నా క్లయింట్స్ కౌన్సిలింగ్కి వచ్చిన క్లయింట్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 5 లాక్స్ అని 4 లాక్స్ అని ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఎవరో కొంచెం సరిగ్గా క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఏదో తక్కువే ఉంటుందండి, మన దగ్గర కొంచెం ప్రేమలు ఎక్కువ కదా, నెగిటివ్ సజెషన్స్ ఇయ్యం మనం అంటారు. కానీ కరెక్ట్ ఏంటంటే ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే ప్రేమ అనే ముసుగులో, అంటే మన పిల్లల్ని మనం ఇష్టపడతాం కనుక, ప్రేమిస్తాం కనుక, ఈ ప్రేమ అనే ముసుగులో నెగిటివ్ సజెషన్స్ ఎక్కువ ఇస్తాం. ఎలాగా, ఒక చిన్న పాప రోడ్డు క్రాస్ చేస్తుంది అనుకోండి, క్రాస్ చేసేటప్పుడు మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటే, జాగ్రత్తగా చూసి రోడ్డు క్రాస్ చేయని చెప్తే ప్రాబ్లం లేదు, అది జాగ్రత్త చెప్పడం తప్పలేదు, కానీ అలా చెప్పం మనం. జాగ్రత్త, అసలే లారీలు బస్సులు అన్నీ తిరుగుతూ ఉంటాయి, మొన్న ఎవడో పడ్డాడట, వాడి కాలు పెరిగింది, ఇంకా మళ్ళీ జీవితంలో కాలు రాదని చెప్పారు, జాగ్రత్తగా చూసుకో. అలాగే పరీక్ష రాయడానికి వెళ్తున్న ఒక చిన్న పాపకు కానీ బాబుకు కానీ తల్లి అతి ప్రేమతోటి, నాన్న ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ అమ్మా, చాలా జాగ్రత్తగా రాయి, ఎందుకంటే నిన్న నువ్వు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేసావు, సరిగా చేయలేకపోయావు, చాలా జాగ్రత్తగా రాయినైనా, అసలే నీకు మెమరీ ప్రాబ్లం కూడాను, ఇవన్నీ నెగిటివ్ సజెషన్సా పాజిటివ్ సజెషన్సా? ప్యూర్లీ పాజిటివ్, నెగిటివ్ సజెషన్స్ అవి. సో అందుకని మనం ఒక ప్రేమ అనే ముసుగులో అవి నెగిటివ్ సజెషన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. సో ఆ నెగిటివ్ సజెషన్స్ అనేవి కానీ అవి ఎక్కువైపోతే వాటి ఇంపాక్ట్ వాళ్ళ బిహేవియర్ మీద ఉంటుంది. బ్రూస్ లిప్టన్ అని ఒక అంటే సెల్ బయాలజీ మీద ఆయన చాలా రీసెర్చ్ చేశాడు, సెల్ ఆయన అది ఒక బుక్ కూడా రాశాడు అన్నమాట, ది బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని, చాలా మంచి బుక్. అంటే బయాలజీ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండి ఓపిక్గా చదవగలిగితే చాలా గొప్ప బుక్ అది. అందులో ఆయన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ 7 ఇయర్స్లో ఏవైనా సజెషన్స్ కానీ రిపీటెడ్గా ఇస్తే అవి ఆ పిల్లల్లో మానసిక ముద్రల్లాగా ఉండిపోతాయని, మెంటల్ ఇంప్రెషన్స్ కింద ఉండిపోతాయని. రిపీట్ చేస్తాను, ఫస్ట్ 7 ఇయర్స్లో ఇచ్చే ఏవైతే సజెషన్స్ రిపీటెడ్గా ఇస్తూ ఉంటారో అవి మెంటల్ ఇంప్రెషన్స్గా మారిపోతాయి అని చెప్తారు. అయితే దీనికి విరుగుడు లేదా అని చెప్పి న్యాచురల్గా మనం అడుగుతాం కదా, దానికి ఆయన చెప్పింది ఏంటంటే 2 చెప్పారు. ఒకటి ఏంటంటే, మళ్ళీ రిపీటెడ్గా సజెషన్ తీసుకోవాలి. అంటే మనం పెద్ద అయిన తర్వాత కూడా మనకు ఒక మెంటల్ ఇంప్రెషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒకటి అంటే ఒక ఇష్టమో అయిష్టమో, లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఉండొచ్చు, దీన్ని మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ద ఫస్ట్ సొల్యూషన్ రిపిటీషన్, రిపీటెడ్గా దాన్ని ఒపీనియన్ మార్చుకోవడానికి సజెషన్ ఇవ్వాలి. 2వది ఆయన ఇచ్చింది ఏంటంటే, షార్ట్ కట్ మెథడ్, హిప్నాటిజం అని చెప్పాడు. సో ఈ హిప్నాటిజం అనేది ఒక ప్యూర్ సైన్స్, దీని మీద స్టేజ్ మీద డెమాన్స్ట్రేషన్స్లో కొన్ని సొంత మనుషుల్ని పెట్టుకుని చేయటం వల్ల కొంత చెడ్డ పేరు మనకి మనమే తెచ్చుకున్నాము, కనుక ఆ సైన్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. కానీ రిపీటెడ్గా పాజిటివ్ సజెషన్స్ ఇస్తే తప్పకుండా తగ్గుతుందని బ్రూస్ లిప్టన్ చెప్పాడు, అలాగా అనేక మంది కూడా చెప్పారు. కనుక ఇక్కడ ఏంటంటే, మనం భయంతో ప్రేమతోటి, అంటే పిల్లలకి ఏం అవ్వకూడదనే ఒక భయం, వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి నెగిటివ్ సజెషన్స్ ఇస్తాం కనుక, ఇంతకుముందు సర్వే దాని గురించి చెప్పాను మీకు, ఎక్కడో అమెరికాలో జరిగిన సర్వే గురించి చెప్పాను, ఇండియాలో మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్కువే ఉంటాయి కనుక ఆ సజెషన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు, సపోజ్ ఏదో ఒక చిన్న వస్తువు పట్టుకుని చిన్న పిల్లవాడు కింద పడేశాడు, పడేస్తే అతనికి ఏం సజెషన్స్ ఇవ్వాలి అని అడగచ్చు మీరు. పడేయడం అనేది ఎవరు కావాలని పడేసింది కాదు, సో అతన్ని ఆ వస్తువు
కింద పడేసినా ఏమీ కాని ఒక ప్రదేశం, లేదా అంటే ఒక బెడ్ మీద కానీ, లేదా మనకి ఒక గార్డెన్ ఉంటే గార్డెన్లో కానీ తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా నువ్వు దాన్ని తీసుకెళ్ళు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. ఓకే, నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకెళ్తావు, అక్కడ జాగ్రత్తగా పెడతావు, ఏ తీసుకెళ్ళు అని అడిగితే అలాగే తీసుకెళ్తారు. చాలా ఎంతూజియాజంతో తీసుకెళ్తారు, చాలా బాగా చేస్తారు. మళ్ళీ జాగ్రత్తగా పట్టుకురానా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకొస్తారు కూడా. సో ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళతో పాటు కలిసిమెలిసి చేయటం అనేది చేయాలి తప్ప, ఓన్లీ నెగిటివ్ సజెషన్ జాగ్రత్త పడాయకు, అది చాలా ఖరీదైంది, విరిగిపోయిందంటే మళ్ళీ కొండం అంటే చాలా కష్టం, ఇలాంటివి చెప్తే వాళ్ళకి భయంతో వాళ్ళకు ఒక ఇంకా నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నెగటివ్, అంటే ప్రేమ భయం అనే ఒక ఉద్దేశంతో నెగటివ్ సజెషన్స్ ఇవ్వకూడదు. ఇది ఆ అధ్యయనం చెప్పింది. ఓకే, ఇప్పుడు పాజిటివ్గా థింక్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఎప్పుడు ప్రతీది పాజిటివ్గా ఆలోచిస్తారు కనుక వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను చేయగలుగుతాను అనుకోడు. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉందో ఎంతూజియాజం పెరుగుతుంది. అంటే ఒక రకమైన ఉత్సుకత అంటాం కదా, ఉత్తేజం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఇది కానీ ఎక్కువైతే నెమ్మదిగా వాళ్ళు ఏదో ఒక పని చేయడం యాక్షన్లోకి దిగుతారు. యాక్షన్లో కానీ దిగారంటే ఆ తర్వాత వాళ్ళకి ఆ మంచి రిజల్ట్ వస్తే, ఆ సక్సెస్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఇంకా కాన్ఫిడెన్స్, దాంతోపాటు సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఈ సాటిస్ఫాక్షన్ పెరిగాక వాళ్ళు మరింత ఉత్సాహంతో ఇంకా చేస్తే వాళ్ళలో ఆ సక్సెస్ రేట్ పెరిగి ఒక రకమైన కంటెంట్మెంట్ అనే స్థాయికి వెళ్తారు. కంటెంట్మెంట్ అంటే అది హయ్యర్ డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దానివల్ల చివరికి ఒక రకమైన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనిషికి. ఇప్పుడు కరెక్ట్గా నెగిటివ్లో వెళ్ళడం, నెగిటివ్గా వెళ్ళడం వల్ల ఏం ప్రమాదం ఉంది? ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఓకే, అనుమానాలు భయాలు ఎక్కువ ఉంటాయి. ఈ అనుమానాలు భయాలతోటి టైం గడుపుతూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక రకమైన సెల్ఫ్ పిటీ అనేది స్టార్ట్ అవుతుంది, వాళ్ళ మీద వాళ్ళు జాలిపడడం. తర్వాత నెమ్మదిగా ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతారు. అదే డిసప్పాయింట్మెంట్, డిసప్పాయింట్మెంట్ తర్వాత ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్ తర్వాత వాళ్ళకి వచ్చేది డిప్రెషన్, డిప్రెషన్ తర్వాత ఏంటి లైఫ్ అని అనుకోవడం. మీరు సింపుల్ థింకింగ్లోనే ఉంటుంది అని చెప్పడానికి అనేక రకాలు ఉన్నాయి. నీ కౌన్సిలింగ్లో కూడా ముఖ్యంగా మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎప్పుడు సలహాలు ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేదంతా విన్న తర్వాత అప్పుడు సలహాలు ఇవ్వడం అనేది తర్వాత వస్తుంది. దానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అని రకరకాలు ఉంటాయి. అయితే నేను ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఒకటి కౌన్సిలింగ్లో, థింకింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, అసలు థాట్స్ అనేవి ఎక్కడి నుంచి రావు, అంటే ఏదో ప్లానెట్ నుంచి వస్తాయా రావు, థాట్స్ని మనమే క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, అవి అసలు ఎలా క్రియేట్ అవుతాయి, అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ట్రిగ్గర్ అవుతుంది, అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే మన ఎక్స్టర్నల్ ఇన్పుట్ వల్ల ఏదో ఒక స్టిమ్యులస్ ఉంటుంది, ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ వల్ల కానీ ఇంటర్నల్గా ఉండే ఒక ఇన్ఫర్మేషన్, అంటే పాతది ఏదో గుర్తు రావడం వల్ల కానీ మన థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటాం. కానీ దీన్ని మనం కావలసినట్టుగా థింక్ చేయటం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. అది మెయిన్గా ఈ కౌన్సిలింగ్లో అది వాళ్ళకి నేర్పుతాం. లేదంటే వాళ్ళు ఏమంటారు, నాకు అదే గుర్తొస్తుంది, లేదా అలా చేయాలనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుంది, నేను ఏం చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటారు. సో వాళ్ళకి థాట్ ప్రాసెస్ అంటే ఏంటనేది ఒక అవగాహన కలిగించి అప్పుడు పాజిటివ్గా ఎలా థింక్ చేయాలనేది చెప్పి వాళ్ళకి గోల్స్ ఏమున్నాయి, అంటే గోల్ అనగానే చాలామంది ఏదో లైఫ్ గోల్ గురించి చెప్తారు, లైఫ్ గోల్ కాదు. గోల్ అంటే మనకి లైఫ్ గోల్ ఏదైనా ఉన్నా దాన్ని విడగొట్టుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇమీడియట్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, లైఫ్ గోల్ అని ఐదు ఉంటాయి. నేను సబ్జెక్ట్ కింద చెప్పట్లేదు ఇది, నేను నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మనం 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కినా కూడా
మనం ఎక్కబోయే స్టెప్ మీద మనం దృష్టి ఉండాలి, లేదా తప్పటడు చేస్తాం కూడా. సో అలా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తాం. సో అలాగా ఈ థింకింగ్ అంటే ఏంటి, దీన్ని మనకి ఏదైనా పాతది అన్డిజైరబుల్ ఆస్పెక్ట్స్ ఏమైనా గుర్తొచ్చినప్పుడు దాని నుంచి డిజైరబుల్ థింకింగ్లోకి ఏ విధంగా వెళ్ళాలి, పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి అని రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తూ చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీది రెండు కప్పలు ఉంటాయి, ఆ కప్పల మీద స్టోరీ ఇది. మీలో కొంతమంది వినుండొచ్చు, నా అలాగే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. నా వీడియోల్లో కూడా మీరు ఒకవేళ కానీ చూసి ఉంటే ఈ కథ విని ఉండొచ్చు. విన్నవాళ్ళు కొద్దిగా ఓపిక పట్టండి, ఇంతకుముందు ఈ కథ వినని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఓకే. ఒక ఊర్లో ఒక పాల వ్యాపారి ఉన్నాడు. అది ఒక చిన్న గ్రామం, హైదరాబాద్కి దగ్గరలోనే అనుకుందాం. హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఒక గ్రామం ఉంది, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక అతను పాల వ్యాపారం చేస్తాడు. అతని దగ్గర ఉన్న పాలన్నీ కూడా కలెక్ట్ చేసి రోజు హైదరాబాద్ తీసుకొచ్చి అవి అమ్ముతూ ఉంటాడు. ఓకే. సో ఇతని దగ్గర ఒక స్కూటర్ ఉంది, ఆ స్కూటర్ మీద తీసుకొస్తాడు. అలాగే ఇతని దగ్గర రెండు క్యాన్స్ ఉన్నాయి, మరి పాలు ఆ క్యాన్స్లో తీసుకొస్తాడు. అయితే ఇతను రోజు కలెక్ట్ చేసే మొత్తం అతని దగ్గర వచ్చే పాలు కేవలం 100 లీటర్స్ మాత్రమే. 100 లీటర్స్ ఉన్నాయి కనుకనే హైదరాబాద్ దాకా వస్తున్నాడు, లేదా అక్కడక్కడ 5-3 అంటే అక్కడ అమ్మేసుకునేవాడు, లేదా ఆయన పర్సనల్ కన్జంప్షన్ కన్నా అయిపోతాయి. 100 లీటర్స్ పాలు. ఓకే. ఇతని దగ్గర క్యాన్, ఒక్కొక్క క్యాన్లోనూ 200 లీటర్స్ పాలు పోయచ్చు. సో 200 లీటర్స్ క్యాన్ ఒకటి, 200 లీటర్స్ క్యాన్ ఒకటి. ఈ రెండు క్యాన్ల్ని స్కూటర్కి అటు ఇటు కడతాడు. నా ప్రశ్న ఒకటి ఉంది ఇక్కడ, 100 లీటర్లు పాలు ఉన్నప్పుడు రెండు క్యాన్లు ఎందుకు? ఒక క్యాన్లో వేసుకుని వెళ్ళొచ్చు కదా అంటేనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. కొంతమంది ఏమంటారు నీళ్ళు కలపచ్చు కదా, కొంతమంది ఏమంటారు టెక్నికల్గా ఆలోచిస్తారు బ్యాలెన్స్ ఉండాలి కదా స్కూటర్కి, ఒక పక్క కట్టేస్తే అటు పక్కకే వంగిపోతుంది కదా. బా, మీ ఇష్టం, ఎవరైనా ఎలాగైనా ఆలోచించవచ్చు. సరే, రెండు క్యాన్ల్ని స్కూటర్ కట్టాడు. ఒక దాంట్లో 50 లీటర్స్ పాలు, మరొక దాంట్లో 50 లీటర్స్ పాలు వేశాడు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా, సో 50-50 వేశాడు. హైదరాబాద్కి బయలుదేరే ముందు తనకి వేరే ఎక్విప్మెంట్ కూడా ఉంటుందంటే, ఎవరింటికైనా 1 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు వేయాలి కదా, వాటికి కొన్ని ఉంటాయి కదా పాలు మెజర్కి, అవి కూడా కట్టుకోవాలి కదా అవన్నీ. అలాగే ఒక ఒక 50 లీటర్స్ ఉండే ఒక ప్లాస్టిక్ క్యాన్, అది కూడా కట్టుకొని సో వాళ్ళ ఊర్లో బయలుదేరాడు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాడు. వివరాలన్నీ బాగా గుర్తున్నాయి కదా మీకు. ఇతను హైదరాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు, ఇతనికి రెండు క్యాన్లు ఉన్నాయి, ఇందులో 50 లీటర్స్, ఇందులో 50 లీటర్స్. సరే, ఒక 50 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఖాళీ ప్లాస్టిక్ క్యాన్ ఒకటి, అలాగే 1 లీటర్, 1/2 లీటర్ చిన్న చిన్న కంటైనర్స్, ఒక చేతి సంచి కూడా ఉంటుంది వెళ్ళేటప్పుడు కూరగాయలు అవి కొనుక్కుని వెళ్ళడానికి, ఏదైనా కొనుక్కుని వెళ్ళడానికి సిటీ నుంచి వెళ్ళేటప్పుడు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చాక అతను స్కూటర్ ఆపాడు. స్కూటర్ ఆపి స్టాండ్ వేశాడు. వేసి అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకు? మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఆలోచించవచ్చు. చెప్పాను కదా ఆలోచన మీ ఇష్టం అని. దేనికోసం దేనికోసం ఆపాడు, మరి అటు ఇటు ఎందుకు చూస్తున్నాడు? ఎవరి కంక్లూషన్స్కి వాళ్ళు అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆలోచించవచ్చు. సరే, ఓకే, మీ ఆలోచన, మీ ఒక ఒక విషయానికి వచ్చేసారు మీరు, అయిపోయింది. ఇప్పుడు అసలు విషయం ఎందుకు ఆపాడో చెప్తాను. అక్కడ ఆపి స్కూటర్ స్టాండ్ వేసి ఈ రెండు కంటైనర్స్కి క్యాన్లకి రెండికి ఉన్న ఆ డక్కలను మూతలు తీసి స్కూటర్ సీటు మీద పెట్టాడు. పెట్టి
ఒక 50 లీటర్స్ క్యాన్, ఒకటి ప్లాస్టిక్ క్యాన్, ఖాళీ క్యాన్ ఉందని చెప్పాను కదా, అది పట్టుకున్నాడు. అది పట్టుకున్నాడు ఎందుకు? మీరు ఊహించే ఉంటారు ఎందుకు పట్టుకున్నాడు. సరే, ఆ పక్కన ఏదో చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక వాటర్ పంప్ ఉంది, దాంట్లోంచి వాటర్ పంప్ చేశాడు. ఈ 50 లీటర్స్ వాటర్ పట్టుకున్నాడు, పట్టుకొచ్చి ఇందులో కలపడానికి నింపుతున్నాడు. వెనక్కి రా వస్తున్నాడు. ఈ లోపల 2 కప్పలు వచ్చాయి. ఈ 2 కప్పలు స్కూటర్ ఎక్కాయి, స్ట్రైట్గా సీటు మీద కూర్చున్నాయి. అసలు ఆ సీటు మీదకి ఎలా వెళ్ళాయి అవన్నీ అని మీరు అడగండి, ఎందుకంటే ఇది ఒక స్టోరీ. ఇది స్టోరీని స్టోరీలాగే వినాలి. అలా ఎలా వెళ్తాయి అవన్నీ అడిగినా నా దగ్గర సమాధానం లేదు. సరే, ఇతను వచ్చే లోపల ఏం జరిగిందంటే, ఒక కప్ప ఒక కంటైనర్లోకి, ఇంకో కప్ప ఇంకో కంటైనర్లోకి 2 దూకాయి. కరెక్ట్గా అలాగే ఎలా దూకుతాయి, 2 ఒకే దాంట్లోకి దూకొచ్చు కదా అంటే, మీకు ముందే చెప్పాను ఇది కథ అని, ఇది ఒక స్టోరీ. సో ఒకటి రైట్ సైడ్ కంటైనర్, ఇంకోటి లెఫ్ట్ సైడ్ కంటైనర్లోకి దూకాయి. ఈ లోపల పాల వ్యాపారులు వచ్చాడు, 2 సగం సగం నీళ్లు వేశాడు. సో ఇప్పుడు ఇందులో 75 లీటర్స్, ఇందులో 75 లీటర్స్ మిల్క్ ఉన్నాయి. తర్వాత 2 డక్కన్లు పెట్టేశాడు, మూతలు 2 పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత క్యాన్ని స్కూటర్ కట్టేశాడు, మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. సరే, ప్రయాణం వెళ్ళు, ఇంకా 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ లోపల ఏం జరిగిందంటే, ఒక కంటైనర్లో ఉన్న ఒక కప్ప ఏంటి, ఏదో విచిత్రమైన ప్లేస్లో ఉన్నాను నేను, ఇదంతా ఏదో రకంగా ఉంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది, ఏదో నాకు ఆపద వచ్చేలా ఉంది, అసలు నేను ఎప్పుడు ఇలాంటి వైట్ లిక్విడ్లో లేను, ఇది ఏంటోలా ఉంది, అసలు ఇందులో చాలా భయంకరమైన పరిస్థితి, ఏదో ఆ చావు దగ్గర పడినట్టుంది అనుకుంటూ కంగారు పడింది. సో దానికి వైట్ కలరు ఇవన్నీ తెలుస్తాయా అంటే, మీకు ముందే చెప్పాను ఇది స్టోరీ అని. సో ఆ కప్ప ఆలోచించింది, చివరికి ఆలోచించి ఏమీ చేయలేక అలా నిస్సత్తు అయిపోయి ఆ కప్ప చనిపోయింది. మరి 2 కంటైనర్లో ఇంకో కప్ప ఉంది కదా, ఈ కప్ప ఏం చేసింది, ఏంటి నేను ఈరోజు వేరే పరిస్థితిలో ఉన్నాను, ఇదంతా ఏదో వేరే రకంగా ఉంది వాతావరణం అంతా అని అనుకుంటూ, ఇందులో కూడా ఒక ఈత కొడితే అలా ఉంటుంది, ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు మురికి నీళ్ళల్లో ఉండడమే కానీ, ఏదో వైట్ లిక్విడ్ ఏదో బాగుంది, స్మెల్ కూడా వేరే రకంగా ఉంది, సో దీంట్లో మనం స్విమ్మింగ్ చేద్దాం. సో స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ స్విమ్మింగ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, న్యాచురల్గా పైకి వెన్న వస్తుంది, చర్నింగ్ అంటాం కదా. సో చిలకటం వల్ల పాలు కాళ్ళతో ఈదినప్పుడు అది చిలికినట్టు అయ్యి వెన్న పైకి వచ్చింది. ఎప్పుడైతే వెన్న పైకి వచ్చిందో ఆ వెన్న మీద వెళ్ళి ఆ కప్ప కూర్చుంది. కూర్చున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా తీసి ఇలా టేస్ట్ చేయటం మొదలెట్టింది, బాగుంది. సో అలా తింటూ ఆ వెన్న మీద కూర్చుని నెమ్మదిగా హైదరాబాద్ వచ్చేసింది. సో హైదరాబాద్లో ఫస్ట్ ఆమె అదిపట్నం ఎక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత మన పాల వ్యాపారి ఆ స్కూటర్కి స్టాండ్ వేశాడు. వేసిన తర్వాత ఒక ఈ 2 మూతలు తీసి పక్కన పెట్టాడు. అయితే ఒక కప్ప వెన్న మీద కూర్చుందని చెప్పాను కదా, ఆ కప్ప మాత్రం వెంటనే బయటికి దూకేసి వెళ్ళిపోయింది, 2 కప్ప అందులో చనిపోయింది. అయితే ఏది ఈ 2 తేడా ఏంటంటే, అది భయపడుతూ ఆలోచించింది, చనిపోయింది. ఇది దాంట్లో కూడా ఈ వాతావరణంలో కూడా మనం దీన్ని సద్వినియోగపరచుకుందాం అనుకుంటూ ఈత కొట్టి తర్వాత వెన్న తెచ్చుకుని వెన్న మీద కూర్చుని వెన్న తింటూ ప్రయాణం చేసి ఫ్రీగా ఖర్చు లేకుండా హైదరాబాద్ వచ్చేసింది. సో ఇది కథే కానీ దీంట్లో ఒక నీతి ఉంది. ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం పాజిటివ్గా ఉండటం కరెక్ట్ అని. ఇప్పుడు మనం ఇప్పుడున్న లాక్డౌన్లో కూడా ఆలోచిస్తే మనం చేసేది ఏమీ లేదు. మనం బయటకు వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర నుంచి
ఈ ఇన్ఫెక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మనకుంటే ఇంకొకళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కానీ సేఫ్గా ఎవరింట్లో వాళ్ళు ఉండి ఏదైనా సింప్టమ్స్ ఉంటే డాక్టర్కి వాళ్ళకి 104కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు, సింప్టమ్స్ ఉన్నాయో లేదా చూస్తారు, చూసిన తర్వాత టెస్ట్ చేసి పాజిటివ్గా నెగిటివ్గా చెప్తారు, పాజిటివ్ అయితే క్వారంటైన్లో పెడతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చక్కటి వైద్య సదుపాయాలన్నీ కల్పించి చేస్తున్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. కనుక మన ఇంట్లోనే మనం ఉండి మనకి ఇంతకు ముందు మనం చేయాలనుకున్నవి అలాంటివి ఏమైనా చేయలేకపోయాం, టైం దొరకట్లేదు లేదా అవకాశం దొరకట్లేదు, లేదా ఆ బుక్ చదువుదాం అనుకున్నాను, ఈ బుక్ చదువుదాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, నాకు చిన్నప్పుడు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఇలాంటివన్నీ అంటాం కదా, అవన్నీ ఇప్పుడు చేయొచ్చు. అది కూడా పాజిటివ్ థింకింగే. సో ఈ కప్పలాగే చేసింది, మరి ఎలాగో ఎక్కడికి వెళ్ళలేం, ఈత కొడదాం, ఈత కొట్టింది, ఎంజాయ్ చేసింది, వచ్చేపు అనుకోకుండా వెన్న దొరికింది, వెన్న తినింది, వెన్న తిన్న తర్వాత ఆ పాల వ్యాపారి మూత తీసినప్పుడు ఊకెళ్ళిపోయింది. అలాగా ఇప్పుడు మనందరూ కూడా ఈ లాక్డౌన్లో అనవసరంగా రోడ్డు మీదకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చక్కటి పనులు చేసుకోవచ్చు. దీని మీద నేను ఒక వీడియో కూడా తయారు చేశాను, సమయం అవకాశం దొరకట్లేదా అని చెప్పి ఒక వీడియో తయారు చేశాను. మీరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బీబీ సత్య నగేష్ వీడియోస్ అని మీరు టైప్ చేస్తే గూగుల్ సెర్చ్లో నా వీడియోస్ అన్ని యూట్యూబ్లో వస్తాయి. ఒక సుమారుగా ఒక 70 వీడియోస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద. సో అందులో ఈ అలా ఈ రీసెంట్గా నేను ఈ లాక్డౌన్ టైంలో మధ్య వయస్కుల కోసం ఒక వీడియో, చిన్నపిల్లల కోసం ఒక వీడియో, పెద్దవాళ్ళ గురించి ఒక వీడియో చేశాను. సో అందుకని సమయంలో అంటే ఈ లాక్డౌన్లో మనం చేయగలిగింది ఏంటి అంటే నిజంగా మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా పాజిటివ్గా ఆలోచిస్తే మీకు ఇంకా 3 నెలలు కాదు కదా, 6 నెలల సమయానికి కావలసినంత పనులు ఉంటాయి. ఇంట్లో ప్రమోషన్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు టైం ఉండలేదు, రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాక ఇంకా టైం ఎక్కడ ఉంటుంది బాస్ ప్రిపేర్ అవ్వడానికి అనేవాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. నాకు ఒక లాంగ్వేజ్ మీద అసలు పట్టులేదు, నేను మాట్లాడుతుంటే తప్పులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. నాకు ఒక లాంగ్వేజ్లో చాలా బాగా వచ్చు కానీ నాకు ఏదో ఫ్రెంచ్ నేర్చుకోవాలనుంది, జర్మన్ నేర్చుకోవాలనుంది, లేదంటే ఇంకో లాటిన్ నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు, మ్యూజిక్ నేర్చుకోవచ్చు, టైపింగ్ నేర్చుకోవచ్చు, టెక్నికల్ స్కిల్స్ రాకపోతే అవి నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. సో పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఏదైనా సరే ప్రొడక్టివ్గా ఆలోచిస్తూ మనం అనుకున్న రిజల్ట్ని సాధించటం కోసం మనం ఆలోచించే తీరుని పాజిటివ్ అంటారు. అలా కాకుండా ముందు నుంచే చెడు జరుగుతుందేమో, చెడు జరుగుతుందేమో, చెడు జరుగుతుందేమో అని ఆలోచిస్తూ నష్టపోతూ ఉంటే దాన్ని నెగిటివ్ థింకింగ్ అంటారు. సో ఇలా మనం కొన్ని చూసుకుంటే మీకు ఇంకొక కప్ప కథ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఒక ఊర్లో ఇది కథ, ఇది మళ్ళా కప్పలు మాట్లాడుకుంటాయా, ఏ భాషలో మాట్లాడుకుంటాయి, అవి నిజంగా అలాగే మాట్లాడుకుంటాయి అనేది మీకు తెలుసున్నది, నేను చెప్పకర్లేదు. ఇది మళ్ళీ ఇంకో చిన్న కథ, కప్ప కథ. ఒక ఊర్లో చిరుకప్పలన్నీ చెప్పండి. చాలా క్వశ్చన్స్ వచ్చాయి మన సైడ్ వచ్చాయి మనకు, అది కూడా ఒకసారి చూసుకుంటాం. సరే ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దామంటారా? మీరు కంప్లీట్ చేయండి ఈ స్టోరీ. స్టోరీ ఇంట్రెస్ట్ కదా, స్టోరీ చాలా చిన్నది, ఇది లెంగ్డీగా ఉండదు. ఒక ఊర్లో కప్పలన్నీ ఉన్నాయట, చిన్న 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 కప్పలు ఉన్నాయట, చిరుకప్పలు అంటాం కదా వాటిని, అవన్నీ కలిపి ఒక రోజు అనుకున్నాయట, ఏం బాస్ అసలు టైం పాస్ లేదు, ఈ లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అన్ని బంద్ చేస్తారు, మన ఏరియాలోనే మనము అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఉంది కదా, సోషల్ డిస్టెన్సింగ్ ఉంది కానీ మన ఏరియాలోకి ఎవరు రాలే, మనలో మనం ఆడుకుందాం అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక చిన్న టీవీ టవర్ లాంటిది ఏదో ఉందట, లేదా ఎలక్ట్రిక్ పోల్ లాంటిది, అది ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు విన్నర్ అండి. సరే పోటీ పెట్టుకున్నారు అందరూ, 1, 2, 3 అనగానే అన్ని కప్పులు స్టార్ట్ అయిపోయాయి. అవగానే అప్పుడు కొన్ని కొన్ని కప్పులు ఉంటాయి, ఇప్పుడు 3 రకాల మనుషులు ఉంటారట, అందులో లీడర్స్, తర్వాత ఫాలోయర్స్, స్పెక్టేటర్స్ అని 3 రకాలు.
లీడర్స్ అంటే మా గంపా గారు లాంటి వాళ్ళు లీడర్స్ అన్నమాట. ఫాలోయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళు చేసినట్టే చేస్తే అదే రిజల్ట్స్ వస్తాయి అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక స్పెక్టేటర్స్ అలా చూస్తారు, ఈయన ఏం చేస్తాడో చూద్దాం, అవుతాడు అంటావా, మంచిదే అంటావా, చూద్దాం ఏమో చేస్తున్నాడు కానీ చూద్దాం. వీళ్ళు స్పెక్టేటర్స్. సో ఇట్లాంటి కప్పలో కూడా స్పెక్టేటర్స్ ఉంటారు, వాళ్ళు ఏమో వీళ్ళని బెదరగొడుతున్నారు అన్నమాట. పార్టిసిపేట్ చేసి కూడా ఏంటో కాళ్ళు ఇరిగిపోతే చేతులు ఇరిగిపోతే ఏమనుకున్నావు, మంచి కూజరదో పక్కకు అని వాళ్ళు వింటారా. సో వాళ్ళు ఊరుతూనే ఉన్నారు. చివరికి ఆ పోల్ వచ్చేసింది, ఆ పోల్ దగ్గరికి వెళ్తున్నారు, అదే టీవీ టవర్ అనేది ఎక్కుతూ కింద పడిపోతున్నాయి. కింద పడిపోతున్నప్పుడు ఈ స్పెక్టేటర్స్ అందరూ చేరి చెప్పారన్నమాట. స్పెక్టేటర్స్ అంటే అవి కూడా కప్పలే, ఏంది కాళ్ళు మేము ముందే చెప్పాం కదా, చెప్తే ఎన్నో కదా వేద్దామని, నాలుగు కాళ్ళు చేతులు దెబ్బలు తగిలితే కానీ మీకు తెలియదు అని ఇలాంటివి చెప్తున్నారు. ఒక కప్ప పైకి ఎక్కుతుంది, ఇంకా పైకి ఎక్కుతుంది. అందరూ చెప్తున్నట్టే అక్కడికి నుంచి పడ్డావంటే కథం నీ లైఫ్ అయిపోతుందని, అయినా సరే పట్టించుకోకుండా చివరిదాకా వెళ్ళిపోయింది. అంతా అయిపోయిన తర్వాత పైన కూర్చుందట, పైన కూర్చుంటే ఇక్కడ నుంచి వాళ్ళు చెప్పట కిందకొచ్చాయని అయినా రాలేదట. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందట, నీ కొడుకు పైకి ఎక్కువ కూర్చున్నాడు, మరి ఏంటో తెలియదు, ఎందుకు ఎక్కువ కూర్చున్నాడో తెలియదు అంటే వాళ్ళ అమ్మ రమ్మని పిలిచిందట. పిలిస్తే అప్పుడు కిందకి దిగట్టు, దిగిన తర్వాత అందరూ అతనికి ఈ కప్పని సన్మానించి ఎంత గొప్ప కప్ప ఇది అని. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందట నెమ్మదిగా, దానికి ఏం తెలియదు, దానికి చెవుడు, సో మీరు ఏం చెప్పినా తెలియదు, తన పని చేసుకెళ్ళిపోతూ ఉంటుందని. సో ఇందులో నీతి ఏంటంటే, మన నెగిటివ్ మనం ఎవరైనా చెప్తూ ఉంటారు నీతో కాదు, నీవు చేయలేవు, అలా చేయలేవు, ఇలా చేయలేవు అని చెప్తున్నప్పుడు నెగిటివ్గా ఉంటుంది. అవి ఏవి వినని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం చెవిటితనం తెచ్చుకోమను, లేకపోతే పెడచెవిని పెట్టమని కాదు దీని నీతి. అంటే మనల్ని భయపెట్టేవాళ్ళు, మనం వెనక్కి గుంజేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం అనుకున్న పని మంచిది అనుకుంటే ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ పనులు చేయాలనేది ఈ కథలో నీతి. సో ఇప్పుడు చాలా మంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదండి. ఇది నగేష్ గారి స్టైల్, చాలా స్లోగా మీకు అర్థమయ్యే విధంగా మీ మనసులో ఒకటి అలా నాటేస్తా ఉంటారు. అదే వారి ప్రతిభ, వారి అద్భుతమైన వారి పిఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. సో టగటగ మూడు నాలుగు క్వశ్చన్స్ నగేష్ గారు చదువుతాను. ఫస్ట్ ఏమో, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటున్న సమస్యలను కొంత తగ్గించగలను అనే సదుద్దేశంతో సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, మీ అనుభవంతో సరి అయిన మార్గదర్శనం ఇవ్వగలరు? నేను సైకాలజిస్ట్ కావాలంటే ఏం కావాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్. రెండో క్వశ్చన్, ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళని ఏ విధంగా మార్చవచ్చు? ఇంకా మూడోది, నాకు బాగా కోపం ఉంది, నేను ఎలా తగ్గించుకోవచ్చు? నా కాన్ఫిడెన్స్ ఎలా పెంచవచ్చు? ఇంకో క్వశ్చన్, నెగిటివ్ థింకింగ్ నుంచి ఎలా బయటపడచ్చు? ఇలా అన్ని అదే రకంగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి సమ్ క్వశ్చన్స్, ఇంకా కొన్ని క్వశ్చన్స్ తర్వాత అడతాను. ఓకే, ఫస్ట్ది సైకాలజిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే, ఒక విషయం, సైకాలజిస్ట్ అవ్వడం అంటే డిగ్రీ తెచ్చుకున్నంతలో సరిపోదు. ఎందుకంటే మీరే గమనించండి, యూనివర్సిటీ నుంచి గత 30 సంవత్సరాలు, మినిమం 30 సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాచ్ల్లో ఎంతమంది సైకాలజీ చదువుకుని ఎన్ని వేల మంది సర్టిఫికెట్స్ తీసుకుని మార్కెట్లోకి వచ్చారో మీకు తెలుసు. కాకపోతే ఇది కేవలం ఒక డిగ్రీ ఉంటే చాలదు, దీనికి తగ్గట్టుగా దానికి కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఈ సైకాలజిస్టులు కూడా చాలా రకాలు ఉంటారు. క్లినికల్ సైకాలజిస్టులు వేరు, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు వేరు, వొకేషనల్ సైకాలజిస్టులు వేరు, చైల్డ్ సైకాలజిస్టులు వేరు, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ వేరు, ఇలా రకరకాలు చెప్తూ పోతే ఇంకా 30 ఉన్నాయి. అందుకని మీరు ఏది చదివినా కూడా చాలా మంచి నాలెడ్జ్ తోటి ఉండాలి. నాలెడ్జ్ ఉంటే కానీ దేనికి అది పనికిరాదు. ఎందుకంటే మనం ఏదో ఒక డిగ్రీ పెట్టుకున్నంత మాత్రాన్ని కుదరదు, ఎందుకంటే దానికి తగ్గ స్కిల్స్ ఉండాలి. సో మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్తే దానికి తగ్గ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ముందు డిగ్రీ చేయండి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి, తర్వాత స్పెషలైజేషన్ చేయండి, తర్వాత ఈ థెరపెటిక్ టెక్నిక్స్ నేర్చుకుంటే చేయొచ్చు. రెండో ప్రశ్నలు, ఏమంటారు, ఇంటర్న్షిప్ కూడా చేయమని చెప్తున్నాను. ఇంటర్న్షిప్ చేయాలి, ఎవరో ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళో లేదా ఒక ఇన్స్టిట్యూషన్ లో చేయాలి. చేస్తే కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాదు. డైరెక్ట్ గా డీల్ చేయకండి, ఎవరిని డీల్ చేస్తే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా. రెండో క్వశ్చన్, రెండోది, ఎందుకంటే మేమందరూ కూడా అలాగా నేర్చుకున్నప్పుడు మేము ప్రాక్టికల్స్, సైకోమెట్రిక్ టెస్ట్స్ అవన్నీ యూనివర్సిటీలో చేసాం.
చేసిన తర్వాత డైరెక్ట్ గా ప్రాక్టీస్ పెట్టలేదు. ఎందుకంటే ఓ సీనియర్ దగ్గరికి వెళ్ళడం, నేర్చుకోవడం, ఒక్కొక్క కేసు వాళ్ళ అబ్జర్వేషన్ చేసి సీనియర్ కు చూపించడం, బాగానే అసెస్ చేసో పర్వాలేదు నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, చేయొచ్చు, చాలా మంచి ఫీల్డ్. మీకు మీరు ఇష్టంతో ఈ ఫీల్డ్లోకి వస్తే మీరు చాలా మందికి ఉపయోగపడతారు, ఇష్టంతో చేస్తారు కనుక. సో రెండో క్వశ్చన్ వచ్చి మీరు నేను ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేస్తాను అన్నారు. సో వారికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మీ థింకింగ్ ఈజ్ యువర్ చాయిస్. థింకింగ్ ఈజ్ యువర్ చాయిస్ అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. సపోజ్ మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు, ఎదురుగా ఎవరో వస్తున్నారు. ఆ వ్యక్తి మీకు అసలు తెలియదు అనుకోండి, మీరు ఏం ఆలోచించరు. ఆ వ్యక్తి మీకు తెలుసు అనుకోండి, ఇప్పుడు ఇతను పలకరించాలా వద్దా, ఇతనితో నాకున్న సంబంధం ఏంటి అనేది ఆలోచిస్తారు. ఒక ఆ వ్యక్తి కానీ మీకు ఎప్పుడు మీ దగ్గర కొంత డబ్బు తీసుకుని మళ్ళీ కనిపించకుండా పోయాడంటే ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడో తందామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు, అతను కనిపిస్తే ఇంకో రకంగా ఆలోచిస్తారు. సో రకరకాలుగా ఆలోచించడం అనేది మన చాయిస్. కనుక నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటానంటే మీరు నెగిటివ్ థింకింగ్ అనేది మీ చాయిస్ కింద పెట్టుకున్నారు, కనుక అది మానేసి పాజిటివ్ థింకింగ్ చేయండి. ఇక మూడో ప్రశ్న వచ్చి కోపం అన్నారు, నా కోపం అన్నారు. ఈ కోపం మీద నేను ఒకటి చెప్తా వినండి. కోపానికి మూల కారణం ఏంటి అని నేను చాలా మందిని చూస్తూ ఉంటే కనుక అసలు వీళ్ళ కోపం గురించి అసలు ఏంటి అని చూస్తే నాకు ఒకటి ఒక ఆన్సర్ దొరికింది. కోపం అనేది సైంటిఫిక్ గా మీరు ఆలోచిస్తే ఇది యాంగర్ ఈజ్ ఎ సెకండరీ ఎమోషన్ అంటాం. సెకండరీ ఎమోషన్, అది ప్రైమరీ ఎమోషన్ కాదు అది. సో దీనికి ఏంటి కారణం అని చూస్తే ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద రూట్ కాజ్. అంటే నేను అనుకున్నట్టుగా జరిగితే నాకు ఈ సెకండ్ ఈ ఎమోషన్ రాదు. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నా పిల్లలు చదువుకుంటూ కూర్చోవాలి, వాళ్ళేమో టీవీ చూస్తున్నారు, నాకు కోపం వస్తుంది. నేను అనుకున్నట్టుగా జరగాలి. నేను ప్రతి వస్తువు ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి, అది అక్కడ లేదు, నాకు కోపం వస్తుంది. సో ఇలా మన ఎక్స్పెక్టేషన్స్ బట్టే ఉంటుంది. కనుక వీటిని మీరు జాగ్రత్తగా వింటే ఎక్స్పెక్టేషన్, తర్వాత వచ్చేది ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్ తర్వాత వచ్చేది నెగటివ్ ఎమోషన్, దాన్నే యాంగర్ అంటారు. ఈ యాంగర్ కానీ ఎక్కువైతే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటారంటే సప్రెషన్ అంటారు, అంటే వాళ్ళు అణగదొక్కేసుకుంటారు ఆ కోపాన్ని. రెండోది ఏంటంటే ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తారు ఏదో రకంగా, అంటే మాటల్లోనో చేతల్లోనో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ సప్రెషన్ చేసేవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఎక్స్ప్రెషన్ చేసేవాళ్ళు డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని ఈ రూట్ కాజ్ని పట్టుకోవాలన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ నేను తగ్గించుకోవాలి. అయితే చాలామంది అంటారు ఈ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎట్లా బతుకుతామండి అని అడుగుతారు. అయితే మీ మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోండి, ఎదుటి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోండి. అయితే మీరు ఒక బాస్ అనుకుందాం, మీ అసిస్టెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీకు కోపం వచ్చింది. సో అతన్ని మీరు ట్రైన్ అప్ చేస్తారా, లేకపోతే అతని మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసుకుంటారా, లేదా అతన్ని తీసి ఇంకెవరినైనా వేసుకునే కెపాసిటీ మీకుందా? ఇలాంటివి ఎప్పుడు సొల్యూషన్ గురించి ఆలోచించాలి. కానీ ఎప్పుడు కూడా నాకు కోపం వస్తుంది కోపం వస్తుంది కోపం వస్తుంది అంటే కుదరదు, ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంటుంది, కనుక దాని గురించి ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. చాలా మంది చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. మనం వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది మన స్నేహితులు సన్నిహితులు ఎంతో మంది వచ్చారు. బాస్, చంద్రశేఖర్ గారు పుట్టపర్తి నుంచి చంద్రశేఖర్, తాండవ కృష్ణ, ఎంతమంది అంటే శంకర్, ధరణి, అందరు కూడా. మనము 100 మంది మాత్రం దీంట్లో ఉన్నారు. ఎందుకోసం అంటే దీంట్లో 100 కంటే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి దీంట్లో తీసుకున్నాము. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మార్నింగ్ కంటే ఎక్కువ నగేష్ గారు ప్రస్తుతము 16,382 పీపుల్ ఆర్ వాచింగ్ ఇన్ ఫేస్బుక్, 65 షేర్స్, 58 కామెంట్స్. అంటే ఇది అద్భుతంగా ఈ టైంలో చాలా మంది ఇంట్లో ఉన్నారు, అందరు ఇంట్లో ఉన్నారు. ఇక్కడ మాత్రమే డైరెక్ట్ మనం చూస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు 16,000 మంది, 58 గ్రూపుల్లో ఒకటిసారి చూస్తున్నారు నగేష్ గారు. చాలా అద్భుతంగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. నాకు కొంతమంది మీద నమ్మకం రావట్లేదు, ఈ పాజిటివ్ థింకింగ్ తో నమ్మకం ఎలా పెంచుకోవచ్చు అంటున్నారు.
నేను ఎవరు నమ్మను మనిషిని ఏం చేయాలి? బేసిక్ గా నమ్మకం పెంచుకోవడం ఎలాగా అంటే దీనికంటూ ఒక డైరెక్ట్ ఒక ఫార్ములా అంటూ లేదు. ఎదుటి వ్యక్తి ఎవరు ముందు, ఆ ఎదుటి వ్యక్తి నిజంగానే మనకి మోసం చేసే వ్యక్తి అయితే అతన్ని మనం పొరపాటును కూడా నమ్మకూడదు. కానీ ఎదుటి వ్యక్తి మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం నమ్మట్లేదు అంటే మన థింకింగ్ లో సమస్య ఉన్నట్టు, నెగిటివ్ థింకింగ్ అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, మనం ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని నమ్మట్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి ఏం చెప్తున్నారు, అంటే మనకి సహాయం చేసే వాళ్ళని కూడా మనం అనుమానిస్తూ ఉంటే అది నమ్మకం లేదు అంటేనే అనుమానించడం, అంటే అది నెగిటివ్ థింకింగ్. కానీ మనం గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు కూడా. అందుకని చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఎవరు, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళతో మీకున్న సంబంధం ఏంటి అనేవి అంచనా వేసుకుంటే కానీ చెప్పలేము. దీన్ని స్ట్రైట్ గా ఇది ఆన్సర్ అని చెప్పడానికి ఎదుటి వ్యక్తులను బట్టి ఉంటుంది అనేది. ఓకేనండి, ఇక్కడ అదే ఇదే సంబంధించింది. నెగిటివ్ థింకింగ్ ఇస్ బయోలాజికల్ ఆర్ సైకలాజికల్? ప్యూర్లీ సైకలాజికల్ అండి. అంటే కొన్ని ఉంటాయి మీకు నాగేశ్వరరావు గారు, అది ఏంటంటే అబ్నార్మల్ బిహేవియర్ అని. అంటే కొంచెం నేను సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. అబ్నార్మల్ బిహేవియర్ అంటే ఏంటి? నార్మల్ బిహేవియర్ కానంతా కూడా అబ్నార్మల్ బిహేవియర్. నార్మల్ బిహేవియర్ అంటే ఏంటి? ఆ పదంలోనే ఉంది, NORMAL అంటే NORM అంటే నామ్. నామ్ అంటే ఒక రూల్, సెట్ రూల్. అంటే మనకు ఒక సొసైటీలో కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా నార్మల్ పీపుల్, ఆ నామ్స్ ని డీవియేట్ అయ్యి బిహేవ్ చేసే వాళ్ళంతా కూడా అబ్నార్మల్ పీపుల్. సో ఈ అబ్నార్మల్ పీపుల్ ని సైకాలజిస్ట్ రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి సైకోసిస్ అని, రెండోది న్యూరోసిస్ అని. సైకోసిస్ అంటే ప్యూర్లీ ఫంక్షనల్ ప్రాబ్లం, అది థింకింగ్ వల్ల, మనం థింక్ చేసేదం బట్టి కాదు, అది బ్రెయిన్ కెమిస్ట్రీ వల్ల వచ్చేవి, దాంట్లో కొంత జీన్స్ ద్వారా వచ్చేవి రకరకాల సమస్యలు. అవి ఓన్లీ సైకియాట్రిస్ట్స్ మాత్రమే డీల్ చేయాలి, దానికి కౌన్సిలింగ్లు ఇవి పనికి రావు. రెండవది న్యూరోసిస్, ఇది కేవలం మనం డెవలప్ చేసుకున్నవే, మన థింకింగ్ వల్ల డెవలప్ చేసుకున్నవే కనుక అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవచ్చు అదనమాట. సో నెగిటివ్ థింకింగ్ అనేది సైకలాజికల్లా అంటే ఈ న్యూరోసిస్లో మాత్రం ప్యూర్లీ సైకలాజికల్లే. సైకోసిస్లో మాత్రం నెగిటివ్ థింకింగ్ సైకలాజికల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో నాకు ఏదో వినిపిస్తుంది సార్ అంటాడు, వాటిని ఆడిటరీ హాల్యూసినేషన్స్ అంటాం. అలా ఆడిటరీ హాల్యూసినేషన్, ఏ నువ్వు నెగిటివ్ థింకింగ్ చేస్తున్నావు, మాకెవరికి వినబడట్లేదు, నీకెట్లా వినిపిస్తాయి, అసలు ఏంటనుకుంటున్నావు నువ్వు అని వాళ్ళని మనం తిడితే ఉపయోగం లేదు, వాళ్ళకి క్లియర్గా వినిపిస్తాయి. వాటిని ఆడిటరీ హాల్యూసినేషన్స్ అంటారు. కనుక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని బట్టి మనం చెప్పగలం. అందుకని ఇది సైకలాజికల్లా ఫిజికల్లా అనేది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. నగేష్ గారు కొంతమంది అడుగుతున్నారు సార్, మాకు తెలిసిన వాళ్ళకి కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఎలా చేయాలి అని అడుగుతున్నారు, మనం మీ నంబర్ ఏమైనా షేర్ చేసుకోగలరా? చేస్తానండి. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మార్నింగ్ 8 నుంచి నైట్ 9 వరకు నేను ఫోన్లో అవైలబుల్గా ఉంటాను. కానీ మీరు చేసిన టైంలోనే ఇంకొకరు కూడా చేసే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు ఎంగేజ్ వస్తే, ఇది చేయమన్నాడు ఫోన్ ఎంగేజ్ పెట్టుకుని కూర్చున్నాడని అనకండి, ఎవరో ఒకళ్ళు చేస్తుంటారు. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడైనా నాకు ఏదైనా సీరియస్ కౌన్సిలింగ్ సెషన్లో ఉన్నాను అనుకుంటాం, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ వింటున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ టైంలో కూడా ఫోన్ నేను తీయలేకపోవచ్చు. కనుక ఒకసారి తీయకపోతే మళ్ళీ ప్రయత్నించండి, తప్పకుండా నేను ఫోన్లో మాట్లాడతాను. నా ఫోన్ నెంబర్ ఫస్ట్ చెప్తాను, తర్వాత కొన్ని వివరాలు చెప్తాను మీకు. నా ఫోన్ నెంబర్ 9849064614 అయితే నేను ఫోన్లో చాలా వరకు మీకు టిప్స్ చెప్తాను, అందరినీ కౌన్సిలింగ్కి రమ్మని చెప్పను నేను, ఎందుకంటే చాలా దూరాల నుంచి రాలేకపోవచ్చు, మీరంత టైం తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కనుక చిన్న చిన్నవైతే చెప్తాను. ఈరోజు మార్నింగే మా గంపా నాగేశ్వరరావు గారు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరికో నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, వారు ఫోన్ చేశారు. అండ్ జనరల్గా ఏంటంటే కౌన్సిలింగ్కి వాళ్ళ పేర్లు అవి చెప్పకూడదు కనుక చెప్పము, ఐడెంటిటీ ఎప్పుడు రివీల్ చేయకూడదు, వాళ్ళు నమ్మకంతో చేస్తారు. సో వాళ్ళకి నేను చాలాసేపు, నేను లాక్డౌన్లో ఉన్నానమ్మా, మీ ప్రస్తుతం నాకు అపాయింట్మెంట్లు లేవు, బయట
సెమినార్స్ లేవు కనుక మీకు తీరిగ్గా ఆన్సర్ చేస్తానని ఫోన్ లో కూడా చెప్పాను. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. సో కనుక మీరు ఫోన్ చేయొచ్చు, నేను టైంను బట్టి చెప్తా. మీరు వస్తే కానీ కానీ ఉంటే అవి నేను చెప్తాను, మీరు అపాయింట్మెంట్ తీసుకురండి అని చెప్తా. అందులో మొహమాటం ఏమీ లేదు, ఎందుకంటే మీరు ఫోన్లో చెప్పగలిగినవి తప్పకుండా చెప్తాను. చెప్పండి. క్లాసెస్ కానీ కోర్సెస్ కానీ కండక్ట్ చేస్తారా 1 day 2 days అని అడుగుతున్నారు. చేస్తానండి. నేను చాలా ఆర్గనైజేషన్స్కి వెళ్తూ ఉంటాను, పెద్ద ఆర్గనైజేషన్స్కి వెళ్తాను. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్, అలాగే మనం బీడీఎల్, డిఆర్డిఎల్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవి దాన్ని వాళ్ళకి నేను హాఫ్ డే సెషన్స్, ఫుల్ డే సెషన్స్, 2 day sessions కూడా చేస్తుంటాను. సబ్జెక్టు టార్గెట్ ఆడియన్స్ని బట్టి. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్కి చేశాను, 2 days ప్రోగ్రామ్ చేశాను, 10 to 4 అది. సో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఇచ్చారు వాళ్ళు, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ ఇచ్చారు. దానికి 2 days వర్క్షాప్లో కండక్ట్ చేశాను. అంటే దాంట్లో క్వశ్చన్ ఐర్స్ ఉంటాయి, ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కనుక. సో అవి అన్నీ ఉంటాయి, కానీ పబ్లిక్ ప్లేస్లో మాత్రం నేను ఏమీ చేయను. అంటే ఒక చోట అక్కడ ఒక ప్లేస్ తీసుకుని ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ చేయడం లాంటివి చేయను. ఓన్లీ ఆన్ రిక్వెస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తూ ఉంటాను. నగేష్ గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, మా చాలా విషయాలు పంచుకున్నారు, ఓపిక్గా అన్ని విషయాలు చెప్పారు. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి 22,364 వ్యూస్ వాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మీ ఎఫర్ట్ అంతా మొత్తం, మీ ఎఫర్ట్, మీకున్న పేర్లు, మీ పేరు ప్రఖ్యాతలు, మీకున్న యూఆర్ బెస్ట్ నోన్ ఫర్ యువర్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అందరికి కూడా నగేష్ గారికి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. దాని తర్వాత ఈవినింగ్ 7 o'clock ఖచ్చితంగా రండి. శ్రీధర్ బాబు గారు, అద్దంకి శ్రీధర్ బాబు గారు చాలా గొప్ప ఐఏఎస్ ఆఫీసర్. వారు ఎంత కష్టపడి ఐఏఎస్ అయ్యారు, మీ వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా చదువుకోరు, మీ పిల్లలు ఏమైనా ఐఏఎస్ కావాలంటే ఎలా కావచ్చు, ఎలా చదువుకో చదువు కూడా చెప్తారు. తర్వాత ఒక మనిషి సక్సెస్ఫుల్ మనిషి కావాలంటే రోజు అలవాట్లు ఎలా ఉండాలి అనే టాపిక్ మీద ఐఏఎస్ శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. నగేష్ గారు సాయంత్రం 7 o'clock వస్తున్నారు, ఎందుకంటే వారు ఇప్పుడు మార్నింగ్ మొత్తం డ్యూటీలో ఉన్నారు. వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి డ్యూటీ ఇచ్చింది, ఆ డ్యూటీ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు 1 hour మొత్తం మాట్లాడి మళ్ళీ డ్యూటీ చేయడానికి వస్తున్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో టబాకా బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నారు. అయినా సరే వ్యక్తిత్వ వికాసం వారు చాలా ఇష్టము. వారిని నాకు పరిచయం చేసింది మా గురువు గారు డాక్టర్ పట్టాభిరామ్ గారే. వారి గురువే సాయంత్రము మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. తొందరలో మీ అందరి ముందుకు డాక్టర్ పట్టాభిరామ్ సార్, ఎన్నమూరి సార్, జేడీ సార్, జగన్ గురుజీ, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ ముందుకు వస్తారండి. సో ఈరోజు సత్యనగేష్ గారు చాలా ఓపిక్ గా మనకి 1 hour 10 minutes టైం స్పెండ్ చేశారు. సో అందరు కూడా అందరు థ్యాంక్స్ చెప్తున్నారు కింద. మీకు చాటింగ్ లో మీకు చాట్ బాక్స్ మీకు పంపిస్తాను. సో మీకు ఏదైనా నిజంగా ఇబ్బందులు ఉంటే అలాంటి ఇబ్బందులు ఉండాలని కోరుకోవట్లేదు, సైకలాజికల్ ఇబ్బందులు అసలు కోరుకోవట్లేదు. అనుకోకుండా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఐ గ్యారంటీ సత్యనగేష్ గారు ఫోన్ చేస్తే గ్యారంటీ ఆ యొక్క కౌన్సిలింగ్ తీసుకుంటే 100%. ఒక సైకాలజిస్ట్ గా ఇంకో సైకాలజిస్ట్ నేను ఓపెన్ చెప్తున్నా అంటే 100% సొల్యూషన్ దేర్. ప్లీజ్ ఎనీథింగ్ దేర్, ఐ డోంట్ వాంట్ ఇలాంటి కావాలని కోరుకోవట్లేదు. ఎనీథింగ్ ఇస్ దేర్ ప్లీజ్ తర్వాత వాళ్ళ వర్క్షాప్ కూడా కావాలంటే మీ ఊర్లో కాలేజెస్, స్కూల్స్ ఏదైనా ఉంటే వారికి పిలవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పేరెంటింగ్ సెషన్ కానీ దాన్ని పిలిస్తే వస్తారు, మీ ఊరికి వస్తారు, వారు వారిని డైరెక్ట్ కన్సల్ట్ చేయండి, నేను మధ్యలో ఇన్వాల్వ్ గాను. సో ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరందరూ కూడా చూస్తున్నారు. మీ అందరు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది క్లోజ్ చేస్తున్నాము. ఎందుకంటే నాది ఒకటి Zone 4 జేసీస్ నగేష్ గారు, Zone 4 జేసీస్ ఇప్పుడు నా క్లాస్ ఉంది, అలా నేను ఒక ఫోన్ నెంబర్ ఉంది. మీరందరూ ఓపిక్ గా ఉంటే మీకు ఐడి పంపిస్తాను, దానిలో మీరందరూ కూడా క్లిక్ చేయండి. నాది ఎగ్జాక్ట్లీ 6 to 7:15 వరకు ఉంటుంది నా క్లాసు. మీరు కూడా అది 5:45 మీరు క్లిక్ చేయండి, వచ్చేసేయండి. దాంట్లో అందరు కూడా నాకు ఏం పెట్టాలి, మీరు నా వాట్సాప్ నెంబర్కు సెండ్ మీ ఐడియా అని పెట్టండి, ఇప్పుడు అందరికి పంపిస్తారు, వాళ్ళు 100 మందికి ఛాన్స్ ఉంది కాబట్టి సెండ్ మీ ఐడియా. మంది ఓపిక్గా విన్నారు కాబట్టి మీ 100 మందికి నేను ఐడి పంపిస్తాను. సెండ్ మీ ఐడియా నా వాట్సాప్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కదా, 9849000026 అని పంపండి. మీకు తప్పకుండా ఐడి పంపిస్తాను. అందరికన్నా ముందు మీ 100 మంది వచ్చేసేయండి, వాళ్ళు ఛాన్స్ దొరుకుతారు. వాళ్ళు 100 నుంచి 500 చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం, నమస్కారం. ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై. విల్ మీట్ ఇట్స్ 6 o'clock గంపా నాగేశ్వర సెషన్, 7 o'clock శ్రీధర్ బాబు గారు సెషన్. శ్రీధర్ బాబు గారు ఐడి వేరే ఉంటుంది,
నా ఐడి వేరే ఉంటుంది, ఐడి సెండ్ మీకు పంపిస్తాను. ఇఫ్ యూ రిక్వెస్ట్ మీ ఐ సెండ్ ఐడి, అదర్వైజ్ నాట్ సెండ్ ఐడి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నమస్కారం. నమస్కారం.